వస్తుంది. ఇప్పుడు అని ఇచ్చాడు కప్లింగ్ అడ్డు చేసుకుందాం, రెండు కప్లింగ్ రెండు బ్యాగులు రెండు కప్లింగ్ అడ్డు చేసుకొని అటు సైడ్ మోటార్ లైన్ కాబట్టి మనకి కింద ఈ వాడిచ్చి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక బెండు తిరిగి ఇక్కడ బ్రాసలు వస్తుంది. ఈ లైన్ ఇక్కడతో ఇంకొక లైన్ డైరెక్ట్గా ఇక్కడికే కాబట్టి ఇక్కడికి ఆగిపోతుంది అనమాట. ట్యాంక్ మోటార్ లైన్ సింక్ మీదకి ఎందుకు వేస్తాం అంటే చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు సింక్లో కాకుండా పైన వేస్తే బాగుంటుంది కదా అని. సో వాళ్ళు అడిగింది మనం చేస్తాం కానీ మనకు నచ్చింది మనం చేయం కదా. రెండు సింక్లు వేస్తేనే బాగుంటుంది చెప్పాలంటే, ఇలా బయట వాళ్ళు అడిగారు కాబట్టి మనం చేస్తాము. ఈ కన్నాల్లో దూరి మా వాడు కరెక్ట్గా జాయిగా అంటించేస్తున్నాడు. ఎంత వేగ అయిపోతే వేగ మాకు రిలీఫ్ అయిపోద్ది అని ఉంది. కానీ అపార్ట్మెంట్స్ అంటే ఇంకా రోజు అదే బిల్డింగ్ చూసి అదే పని చూసి బోర్ కొడుతుంది మాకు కూడా. కొన్ని రోజులు బయట వరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మ్యాక్సిమం ఈ రోజుతో ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ప్రెజెంట్ వర్క్ టైల్స్ అయిపోయేదాకా మా వర్క్ లేదు. సో వర్క్ క్లియర్ చేసుకుని మేము బయటకు వెళ్ళి బయట బిల్డింగ్స్ చూపెడతాం. ఈసారి మేము చేసి డూప్లెక్స్ జీ ప్లస్ 2 హౌసెస్ జీ ప్లస్ 3 హౌస్ ఇవన్నీ వైరింగ్లు అలా చేస్తాం, పైప్ లైన్ అలా చేస్తాం చూపెడతాం. అది ఈసారి ముప్పై కూడా చేస్తున్నాం. ఆల్రెడీ ఒక పైప్ ఎక్కించాం, దాన్ని జాగ్రత్త లోపల చేసాం. సారీ మెజర్మెంట్ తీసుకుని అక్కడ కట్ చేసుకుందాం. మనకి ఎంత పడుతుందో అంత పైపు కట్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ చెయ్యాలంటే చెడ్డ పక్కన ప్లేస్లో అసలు పైన తల తగులుతుంది. ముందు ఈ లైన్ వేసేసుకుందాం ఒక లైన్, తర్వాత ఇంకో లైన్ వేద్దాం. గాలి కొట్టారు కానీ నాన్నప్పుడు మట్టి చేశారు, మట్టి కూడా తీయలేదు. నేను పని చేస్తున్నా అని తెలియదు లేకపోతే పని చేస్తున్నా తెలియదు. ఇక్కడ ఇది దాంట్లో మట్టి కూడా మేము ఎత్తుకుంటున్నాం. అలా ఉన్నారు బయట కుక్కలు, మనం ఏం చేస్తాం కానీ ఇది అంటించేసుకుందాం ఫస్ట్. గాడంతా పైన బాగానే కొట్టాడు, కింద నుంచి కిందనేమో అసలు ఒక పైపు కూడా పట్టి నేను మళ్ళీ నేను చెప్పుకోవాలి. చూస్తే కరెంట్ లేదు, మిషన్తో కొడతా ఉంటే పక్కనకు వచ్చామా అంటే పళ్ళు ఎట్టిపోతుంది అంటున్నారు. తప్పక శుద్ధి స్నానం పెట్టి మేమే మిషన్లు బాగా అలవాటు అయిపోయి శుద్ధి స్నానంతో కొట్టాలంటే చుక్కలు కనబడుతుంది. మొత్తం మిషన్ మీద డిపెండ్ అయిపోవాల్సి వచ్చింది. అండి చేసుకుందాం ఇది కూడా. కింద చూడడం కూడా తెలియట్లేదు ఎంత ఉంది ఎంత కావాలని, జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. సరిపోయింది అంటి చేసుకుందాం. ఏం కనిపించట్లేదు లోపల, ఏదో అలా అలా అంటేస్తున్నాను. వచ్చింది పైప్ పైకి ఎట్టి చూసుకున్నాం ఎల్బో షేప్ కరెక్ట్గా ఉందో లేదో. ఓకే ఎల్బో షేప్ కరెక్ట్గానే ఉంది. కొంచెం కొట్టుకోవాలి, దానివల్ల ఇది పైప్ పైకి తందేస్తుంది. డైరెక్ట్గా కొట్టుకున్నారు కూడా.
కిచెన్ ప్లాట్ఫామ్ నుంచి ఆ రంగంలో ఎట్లా పెడతాం ట్యాప్ పాయింట్. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో మేము ఆ రంగంలో మార్క్ పెట్టుకుందాం. టైప్ ఎక్కడ దాకా వస్తున్నారో వాళ్ళకి మార్క్ పెట్టుకొని కింద నుంచి మెజర్మెంట్ వేసుకుందాం. కింద నుంచి ఎంత వచ్చిందని చెప్పి ఒకసారి పైకి మెజర్మెంట్ వేసుకుందాం. డైరెక్ట్గా తీయాలంటే కష్టం కాబట్టి సో ఒక మార్క్ పెట్టుకుందాం దేంటన్నా ఇలా వస్తుంది మనకి. ఇక్కడికి ఎంత పైపు పడుతుందో ఒకసారి కొలత వేసుకొని కట్ చేసుకుని వేసుకుందాం. మెజర్మెంట్ అయిపోయింది, పైప్ కట్ చేసేసుకుందాం. అంటించేసుకుందాం ఈ పైప్ ఇది అంటించేసుకున్న తర్వాత మొదలని కూడా అంటించేసుకుందాం. ఎలా వచ్చింది నీకులో ఒకటి కొట్టుకుందాం కదలకున్నట్టు వెళ్ళాను. పైన బ్రాసర్లో కూడా అంటించేసుకుందాం. ఇక్కడ బ్రాసర్లో కూడా అంటించేసుకుందాం. సో ఇది అంటించేసుకుంటే ఈ లైన్ అయిపోయినట్టే. దాని పక్కన ఇంకొక లైన్ ఉంది అది కూడా వేసేసుకుందాం. సరే బ్రాసర్లో పెట్టుకొని చూసుకుందాం మనకు సరిపోతుందో లేదా అని. సరిపోయింది, కింద నుంచి ఆ సిక్స్ వచ్చింది. సో ఇది కూడా అంటించేసుకుందాం. వంట చేసుకుంటే ఈ లైన్ క్లియర్ అయిపోద్ది. ఇంకొక లైన్ ఉంటుంది అదే వేసేసుకుందాం. వచ్చింది, లెవెల్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. క్లియర్ అయిపోయింది. దీనికి ఒక మేకులు కూడా వేసుకొని దీని పక్కన లైన్ కూడా వేసేసుకుందాం. నాకు ఇది టెంపరీగా పెట్టుకుని మెజర్మెంట్ వేసుకుందాం కుటుంబానికి ఎంత పడుతుందని చెప్పి. మళ్ళీ ఒకటి కదా ఎలా చెట్టుకుంటే చిన్న మెజర్మెంట్ మనకు వచ్చేస్తే కట్ చేసుకుని అన్ని వేసుకుందాం. తర్వాత మిగిలిన ముక్కలు అంటించుకుందాం. ఓకే, మెజర్మెంట్ కట్ చేసుకొని పేజేసుకున్నాం. ఈ పైప్ కూడా ఈ ముక్క కూడా అంటించేసుకుందాం. గమ్ మాత్రం సరిగ్గా జాగ్రత్తగా రాసుకొని అంటించుకోవాలి. గమ్ తడి వచ్చిందంటే ఫ్లోరింగ్లో ఉన్న పైపు మొత్తం ఫ్లోరింగ్ అంతా పాడైపోద్ది. ఎక్కడ పడితే అక్కడ లీకేజెస్ వచ్చేస్తాయి. గమ్ జాగ్రత్తగా వండుకొని జాగ్రత్తగా అంటించుకోవాలి. అయిపోయింది. ఇటు సైడ్ ఒక ఎలవ అంటించుకొని ఇంకొక ఎలవ గోళ్ళ అంటించుకొని పైకి లైవ్ వేసుకుందాం. లైన్ ఎలవ కూడా అంటించేసుకుందాం. వచ్చింది, గోళ్ నుంచి ఎంత పడుతుందో ఒకసారి కొంత వేసుకుందాం. ఎముక కూడా వచ్చింది, పైకి కూడా బాగా పట్టించేసుకుందాం. బాబు పైకి వచ్చేసాయి. ఇంక ఇక్కడ దాకా వచ్చే ట్యాప్ పాయింట్లు. ఈ పైప్కి ఎలాంటి గబ్లింగ్ అంటించేసుకొని ఇక్కడ ఎల్వేద్దాం. ఆ మోటార్ లైన్ ఇక్కడికి వస్తుంది మనకి. ఇక్కడ దాకా లైన్ నడుపుకుందాం. ఆల్రెడీ మనం కొట్టేసిన లైన్కి కూడా
మేక్ వేసేసుకోవాలి, లేదంటే స్ట్రెస్ స్టార్ట్ ఇటు ఊగుతూ ఉంటే ఫ్లాషింగ్ చేసినప్పుడు కలిపేస్తారు. సరే ఇది కూడా అంటే చేసుకుందాం మనం. వసల్పకి మెజర్మెంట్ వేసుకొని ముక్కు ఎంత పడుతుందో చూసుకుందాం. ముక్కు కూడా అంటించేసుకుంటే ఇంకో పని అయిపోతుంది. మన ఛానల్లో డైలీ వర్క్ సంబంధించిన వీడియోస్ వస్తాయి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా లెవెల్ చేసుకొని పెట్టుకుందాం. ఇది కూడా సరిపోయింది. కొన్ని మేకులు పెడి వేసుకుంటే లైన్కి మేకులు కూడా వేసుకుందాం. లైన్ అలా కూర్చుని పోద్ది. ఇది లైన్ మనం వేసిన లైన్, ఇదంతా కింద నుంచి వచ్చింది. ఇదంతా వాష్ ఏరియా. వాష్ ఏరియాలో మనం చూసాం వాషింగ్ మెషిన్ పాయింట్, సెలెక్షన్ ట్యాప్ పాయింట్. ఇది లైన్ కింద కూర్చొని పనిచేయడానికి చుక్కలు కనిపించాయి మాకైతే. పూర్తిగా బయటికి వెళ్ళేది, పూర్తిగా లోపలికి వెళ్ళేది లైన్. చాలా కష్టమైంది లోపల పనిచేయడం. మేకలు మాత్రం మనం లైన్ కరెక్ట్ కొట్టుకోవాలి, లేదంటే లైన్ కదిలిపోతూ ఉంటుంది. మనం పెట్టిన మెజర్మెంట్ ఒకటి, తర్వాత ఫ్లాషింగ్ చేసిన తర్వాత మెజర్మెంట్ ఒకటి వస్తుంది. సో లైన్ మాత్రం మేకలు అయిపోయిన వెంటనే కరెక్ట్గా కొట్టేసుకోవాలి, లేదంటే తేడా వచ్చేస్తుంది మొత్తం అంతా. ఇది ఫ్రెండ్స్ మన అపార్ట్మెంట్లో కిచెన్లో ట్యాప్ పాయింట్లు వేయడం.